హాయ్ నమస్తే, వెల్కమ్ టు TS19 మీడియా. నా జీవితంలో సరదాగా ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటాను అంటుంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చింది. సో సరదాగా ఉన్నవాడితో జీవితంలో ఎంతకాలమైనా ఉండొచ్చు, కానీ సరదాగా లేని వాడితో ఒకరోజు, వారం రోజులు, సంవత్సరం అయినా సరే వాళ్ళతో చాలా కష్టంగా నడుస్తుంది. అయితే అలాంటి వాడు దొరకడం చాలా అరుదు. ఇప్పుడున్న మగవాళ్ళలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. సో నా స్నేహితులతో నేను సరదాగా ఉంటాను. అయితే నాకు సరసాలాడడం తెలియదు. మాతో ఎవరైనా సరసాలాడాలని ప్రయత్నిస్తే మేము చాలా భయపడతాము. సో మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇలాంటి వాడు దొరకడం చాలా కష్టం. నేను సరదాగా ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటాను అనుకుని ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. అయితే యాక్టర్స్కి ఆడిషన్స్ పెడతారు. సో నాకు ఈ ఆడిషన్స్ అన్నవి ఏమీ నచ్చవు. అయితే ఒక వ్యక్తి స్పందించినప్పుడు ఆ వ్యక్తిని వ్యతిరేకంగా ఇంకో వ్యక్తి స్పందించడం, దీన్నే యాక్టింగ్ అంటారు. అదే ఆడిషన్స్ ఒక గదిలో నించోబెట్టి చేయిస్తారు. సో ఏ వ్యక్తి వండకుండా ఒకడే నించోని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేస్తే ఆ మనిషిలో ఉన్న యాక్టింగ్ ఎలా బయటకు వస్తుంది? సో నాకు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నవాళ్ళు అంటేనే చాలా ఇష్టం అని ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. సో ఇదండి నా ఈరోజు టాపిక్. మరికొన్ని టాపిక్స్తో మీ ముందుంటాను. వంటిల్ దాన్ బాయ్.